తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. ఉత్తర ఈశాన్య ప్రాంతాల నుంచి వీస్తున్న చల్లని గాలులతో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయినట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఎప్పుడూ లేనంతగా నవంబర్లోనే చలి గజగజ వణికిస్తోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత మరింత అధికంగా ఉంది. చాలా ప్రాంతాల్లో తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కమ్ముకుంటోంది. దీంతో వాహనదారులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత కొన్ని రోజులుగా సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నవంబర్ నెలలో సగటు కనిష్ట ఉష్ణోగ్రత 14 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ చలిని తట్టుకునే విధంగా స్వెటర్లు, చేతులకు గ్లౌజులు ధరిస్తే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే వృద్ధులు, చిన్నపిల్లల్ని బయటకు పంపించొద్దని సూచించారు. గడిచిన 24 గంటల్లో అత్యల్పంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 14 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా ఏపీలోని అరకులో కూడా అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. కార్తీక మాసం ప్రారంభంలోనే ఈ స్థాయిలో చలి ఉంటే రాబోయే రోజుల్లో చలి తీవ్రత మరింతగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అంజయ్య అందిస్తారు. అంజయ్య చెప్పండి, ఆదిలాబాద్ జిల్లాలో కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోయినట్లు అధికారులు చెప్తున్నారు. అక్కడ ప్రజలు పరిస్థితి ఎలా ఉంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? సిద్ధు, ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ సీజన్ లో ఎప్పుడు లేనంతగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రికార్డు స్థాయిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో 14 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అదేవిధంగా కొమరంభీం జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు ఏదైతే 11.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దాంతో చలి తీవ్రత తీవ్రంగా పెరిగింది. చలి తీవ్రత తీవ్రంగా పెరగడంతో బిడ్డలు, గిరిజన బిడ్డలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతం అంతా చలితో వణికిపోతున్నారు. ఉదయం పూట బయటకు వెళ్దామంటే కూడా వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఒకవైపు చలి తీవ్రత, మరొక వైపు శీతల గాలులు వీస్తున్నాయి. దాంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. అదేవిధంగా ఏదైతే ఒకవైపు దట్టమైన పొగమంచు జాతీయ రహదారిపై అలుముకోవడంతో ఆ మార్గం గుండా రాకపోకలు సాగించడానికి ఇబ్బంది పడుతున్నారు. ప్రమాదాలు జరుగుతాయని భయంతో వణుకుతున్న పరిస్థితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నెలకొంది. సిద్ధు, ఓకే అంజయ్య. గత కొన్ని రోజులుగా సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నవంబర్ నెలలో సగటు కనిష్ట ఉష్ణోగ్రత 14 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ చలిని తట్టుకునే విధంగా స్వెటర్లు, చేతులను గ్లౌజులు ధరిస్తే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే వృద్ధులు, చిన్నపిల్లల్ని బయటకు పంపించొద్దని సూచిస్తున్నారు.